పరలో పరనే బాగానే ఉంది. జగన్ పథకాలు అందరూ చేరుతున్నాయి, చేరుతున్నాయి. అంటే కొంతమంది చేరడం లేదు, కొంతమంది కొంతమంది మామూలు పెద్దవాళ్ళే పెద్దవాళ్ళే తింటున్నారు. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్ పర్వాలేదు, పరాన్ని బాగానే చేస్తున్నారు. వాలంటీర్ లేనప్పటికీ ఇప్పుడు ఇప్పుడు వాలంటీర్ పెట్టడానికి తేడా ఏమైనా కనిపిస్తుందా? ఏం లేదు, బాగుంది. అంతకుముందు వాలంటీర్ లేరు కదా? వాలంటీర్ లేరు, ఇప్పుడు ఉన్నారు కనుక ప్రజల్లో పోతున్నారు, ప్రజల పాలన తెలుసుకుంటున్నారు వాళ్ళు. మామూలుగా ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద నా లేడీస్కే ఇస్తూ ఉన్నారు. 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు వాళ్ళకే ఇస్తూ ఉన్నారు. ఏది వైఎస్ఆర్ చేయూత ఇస్తూ ఉన్నారు. అది వచ్చి యూత్కి ఇస్తే బాగుంటుంది. లేడీస్కే అయినా కానీ యూత్కి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు వయసు అయిపోతూ ఉంటుంది. వాళ్ళని వాళ్ళకి ఎట్లా వీడియో ఫంక్షన్స్ అవి ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళని చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఫ్యామిలీస్లో, ఏదో నూట్లో ఒకరి ఇద్దరిని చూసుకోకుండా అట్లా ఉంటారు. కానీ యూత్కి ఎంప్లాయ్మెంట్ లేకుండా పోతుంది కదా. కాబట్టి యూత్కి ఆ వైఎస్ఆర్ చేయూత అనేది యూత్కి ఇస్తే మేలు. ఇప్పుడు 60 ఏళ్ళ వరకు వాళ్ళు చేయగలరా? చేయలేరు కదా. కాబట్టి ఆ యూత్కి ఇస్తే ఆ అసెంబ్లీ చేసుకోవడానికి బాగా మంచి అవకాశం ఉంది. మరి జగన్ ఇచ్చే పథకాలు అందరూ చేరుతున్నాయా? చేరుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉన్నారు? బాగానే చేస్తున్నారు. తిరుగుతున్నారా వాళ్ళు? పథకాలు చేరుతున్నాయి అందరికి? పథకాలు మాత్రం కరెక్ట్గా చేరుతున్నాయి. అన్నీ అన్నీ మాకు ఆటో, మాది ఆటో ఉంది, రైతు భరోసా కింద వచ్చింది మా నాన్నకి. నాది వచ్చి ఆటో ఉంది, ఆటో వచ్చి రైతు ఇది వాహనమిత్ర వచ్చింది. అట్నే మా పిల్లకాయలు ఉన్నారు, 5 పిల్లకాయలు నాకు. దాంట్లో వచ్చి మా పాపకు కూడా 15 వేలు పడింది. అన్ని పథకాలు అంతా పర్ఫెక్ట్గా బాగానే ఉన్నాయి. అన్ని చేరుతున్నాయి, డైరెక్ట్గా చేరుతూ ఉన్నాయి. కానీ వాలంటీర్లు వచ్చి స్లో అయిపోతున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు వాలంటీర్లు. వాలంటీర్లు పెట్టేది వేసిన తెలిసి వాళ్ళు ఒక రెస్పాన్స్ ఇవ్వను అంటున్నారు. ఇప్పుడు ఏదైనా చెప్పాను నేను, ఇప్పుడు కాబట్టి కాల్ చేస్తాను మా వాలంటీర్కి. మాకు షాప్ పైన ఒక 10 వేలు పడుతుంది, దాన్ని ఏమంటే కనుక్కొని చెప్తాను అన్నారు. 5 డేస్ అవుతున్నది, ఇంతవరకు మాకు రెస్పాన్స్ లేదు. మాకు రేషన్ కార్డుగా లేదు, రేషన్ కార్డు లేదంటే దాన్ని పట్టించుకోవడం లేదు. మేమే డైరెక్ట్గా ఆఫీస్ కార్డు పోవడం, అడిగితే ఈ రాలేదు, వీళ్ళు రాలేదు అంటున్నారు. కానీ వాలంటీర్లు వేసిన తెలిసి వాళ్ళు వాళ్ళు వర్క్ చేయడం లేదు. జగన్ ఇచ్చే దాన్ని స్కీమ్స్ బాగానే ఉన్నాయి, అన్ని పథకాలు బాగున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కానీ వాలంటీర్లు దాన్ని అందించే దాంట్లో వచ్చి నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఇంటి దగ్గర వచ్చి మనకి ఏం ప్రాబ్లం అనేసి వాళ్ళు కనుక్కోవాలి కదా. మేమే వాళ్ళు కాల్ చేస్తే కదా సరే, వాళ్ళు దాన్ని రెస్పాన్స్ ఇవ్వడం లేదు. రేషన్ కార్డులు అనేది ఫ్రాడ్గా ఉంటే తొలగించేది, ప్రాబ్లం లేదు. కానీ రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి కదా. నాకు రేషన్ కార్డు లేదు, నాకు 3 పిల్లకాయలు, నా వైఫ్ ఉంది. మాకు ఇంతవరకు రేషన్ కార్డే లేదు, వాళ్ళకి ఏమి ఇచ్చేది లేదు. ఇప్పుడు ఎన్ని అర్జీలు పెట్టుకున్నాలో అది రావడం లేదు. ఇది సచివాలయం గారు తిరుగుతున్నాము కానీ దాన్ని ఇది చేయడం లేదు. నెక్స్ట్ వచ్చి మాకు ల్యాండ్ 3 ఎకరాలు ఉన్నాయి, ఉన్నది. నా ల్యాండ్ ఎత్తుకుని నా పాస్బుక్ ఎక్కించుకున్న దానికి కూడా లంచ్ మాడుతున్నారు. దానికి 30 వేలు అయ్యి, 40 వేలు అయ్యి అట్టనేసి దానికోసం పాస్బుక్కే చేసుకోలేదు. నాకు ఇది ఉన్నదే కానీ, ల్యాండ్ ఉందే కానీ, నేను ఒక రైతే, ల్యాండ్ ఉందే కానీ ఇప్పుడు రేషన్ ఇది ఉంటేనే ఇస్తారనమాట మనకి. మామూలుగా రైతు భరోసా ఉంది, ఓన్లీ ఇది ఎత్తుకున్నాం, పాస్బుక్ ఎత్తురమ్మంటారు. నేనేం పాస్బుక్ ఎత్తుకునేది? మామూలుగా ఏదైనా విత్తనాలు తీసుకోవాలన్నా పాస్బుక్ కావాలా? నాకు విత్తనాలు కావాలంటే వేరే వాళ్ళు పాస్బుక్ తీసుకొని దాంట్లో తీసుకుంటున్నాను. సొంతంగా ఉంది నాకు నా ల్యాండు, కానీ నేను నా దానిపై తీసుకునే దానికి ఇది లేకుండా పోతా ఉంది. దాన్ని మా ప్రతి ఈఓ కానీ ఎవరో కానీ సచివాలయంలో ప్రతి వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు లంచం లేకుండా పని చేయడం లేదు. జగన్ చెప్పాడే కానీ లంచం ఉంది, లంచం లేని చేస్తాననే కానీ లంచం లేకుండా పని జరగడమే లేదు. ఏదే కానీ ప్రతిదానికి లంచం ఇస్తేనే వర్క్ జరుగుతోంది, లేకపోతే జరగడం లేదు. ఏదే కానీ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ కొంచెం బాగానే వచ్చింది, మన స్టేట్లో వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మన స్టేట్లో జగన్ స్కీమ్ ఉన్నప్పుడు జగన్ బాగానే ఉంది, జగన్ వస్తాడు, బీజేపీ అంత మాత్రం లేదు. జగన్ స్కీమ్ మనకు బాగానే చేస్తున్నాడు, కానీ మనకి లందించే వాళ్ళు వచ్చి పర్ఫెక్ట్గా చేయడం లేదు. కింది స్థాయిలో జరగడం లేదు. అది వాలంటీర్ సరిలేదు. నెక్స్ట్ వచ్చి లంచం ఎక్కువైపోయింది ఇప్పుడు. అప్పుడు కన్నా అప్పుడు 110 కాల్ చేస్తే ఏదన్నా మనకి పరిష్కారం జరగతోంది. చంద్రబాబు నాయుడు ఫీల్డ్లో వచ్చి 0001కి కాల్ చేస్తే నా కరెంట్ లేదు అట అనేసి ఏమైనా చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు చెప్పేదానికి లేదు, ప్రతి ఒక్కరూ ఇదే పుచ్చినారు. ఇప్పుడు అది పరిస్థితి. ఈసారి పవన్కి ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చా? పవన్ అంత సపోర్ట్ లేదు, జగనే వస్తాడు, లేదా టీడీపీ అయినా లేదా వైసీపీ అయినా రావచ్చా. కానీ ఇళ్ళు కట్టుకున్నాము, ఇళ్ళు ఆ డబ్బులు ముందు కట్టిన వాళ్ళకి ఇళ్ళు ఇవ్వలేదు, ఎరువులు రాలేదు, మామూలుగా ట్రాక్టర్లు పెట్టుకున్నాము, మాకు ట్రాక్టర్ సామాగ్రీలు రాలేదు. ఇంటర్దాకా వస్తున్నాం, మాకు ఏమొస్తుంది? మేము పథకాలు చేసేది ఏమొస్తుంది? ఏమీ రాలేదు.
అందులో అది ఏమొస్తుంది మాకే నర్సులుగా లేదు వాలంటీర్లు ఇంకా ఏం రాలేదంటారు అంతే ఏమి రాలేదంటారు వేస్ట్ వాళ్ళు ఏం చేస్తారు ఏం రాలేదంటున్నారు వాలంటీర్లు ఏం చేస్తారు ఒక మాట పెట్టినాడు మన ఎగ్జామ్ సీఎం జగన్. బట్ వన్ థింగ్ నేను చెప్పేది ఏమిటంటే 300 యూనిట్స్ అబోవ్ ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఉన్నప్పుడు 300 యూనిట్స్ అబోవ్ అయితే కార్డుని డిస్మిస్ చేసి క్లారిటీ ఇవ్వండి. అట్లీస్ట్ ఫోర్ రూమ్ ఒక 4 మగ్గాలు బీసీ కానీ ఏసీ కానీ ఎస్సీ కానీ ఎవరైనా సరే బ్రతుకు తీరు కోసం పెట్టుకుని ఉన్నప్పుడు 300 యూనిట్స్ 300 యూనిట్లు వచ్చిందనేసి 300 యూనిట్స్ వచ్చిందనేసి నవ్వు ఇక్కడ ఏఈ కానీ ఏడీ కానీ అనేసి అవాయిడ్ చేసినారు సార్. పేదోళ్ళు ఇక్కడ ఊర్లో ఎక్కడంటే సత్యవేడ గ్రామంలో మగ్గం వృత్తి చేనేత ఒకటే వ్యవసాయము పేదోళ్ళకి లేదు. 99% ఓన్లీ 10% చిన్న ధనికులు వాళ్ళని అనుసరించి మేము పోతున్నప్పుడు మేము పోయి ఈ దగ్గర ఎంతో రికవర్ చేసుకున్నాం. ఇదే గవర్నమెంట్ బై ఆర్డర్ మేమేం చేయలేకపోతుంది సార్. ఇట్లా అట్లీస్ట్ నేను మగ్గాలు పెట్టుకోండి 10 మగ్గాలు నాకు 300 దాటి ఇటుపోతుంది. అట్లీస్ట్ ఒక సెంట్ లేదు. దిస్ ఈస్ మై హోమ్ నేచురల్ హోమ్. ఈ పొద్దు 1 crore 50 lakhs బిడ్డల కోసం అమ్మేసిన ఆడపిల్లకాయల కోసం అన్నల తమ్ముళ్ళకు పెళ్లి చిన్న ఆయన పెద్దనాయన పిల్లకాయలకి అది ఉంటేనే బిడ్డలకు పెళ్లి చేయాలి. అట్టేటప్పుడు మన సీఎం గారు ఒక్క కాల్ ఒక్క మనసు పెట్టి ఆ 3 యూనిట్స్ని ఫోర్లో పెట్టుకున్నాడు కానీ ప్లస్ చేసినాడు అనుకో జీవితాంతము హ్యాపీగా ఉంటాడు సార్. దట్ ఈస్ మై ఆర్డర్. సందిగ్ధంలో ఉండదు. రూలింగ్ పార్టీ లైన్లో జనాలు ఆక్రమించేదానికి ఆస్కారం ఉంది. అనేకంగా ఏమంటే పనులు జరగాలంటే రూలింగ్ పార్టీకి వేస్తే ఒక లైన్ ఉంటుంది కదా ఒక ఊహ ఉంటుంది. లేదు బహుశా టీడీపీ చేంజ్ ఎవరు ఉంది కాబట్టి టీడీపీకి కూడా ఆస్కారం 90% ఉండేదానికి ఆస్కారం ఉంది. బనభాగలక్ష్మి లాస్ట్ టైం ఓడిపోయినారు. ఈ తడ పరితాపం ఓట్లు పడుతుంది. రెండోది టర్నింగ్ పాయింట్ కూడా అయ్యి ఉండదు టీడీపీకి. కాబట్టి లైన్ అయినా ఆశ్చర్యపడేదానికి ఆస్కారం లేదు. కన్ఫామ్ గా అయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. దానికి చేరుతున్నాయి. చేరే వాళ్ళు చేరుతున్నది. అవస్థ పడే వాళ్ళు అవస్థ పడుతున్నారు. 2 in 1 రెండు రకాలుగా జరుగుతున్నది. ఒకటే కన్ఫామ్ గా చెప్పను మాలదు. కానీ సిచ్యువేషన్ మారిండదు. చాలా వరకు ప్రజల్లో కూడా లైన్ మారున్నది కాబట్టి చేంజ్ అయినా అయ్యేదానికి ఆస్కారం ఉంది. పనభాగలక్ష్మి గెలవేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఉపయోగం ఉండే వాళ్ళకి ఉంది. కొంతమంది అవస్థ పడుతూ ఉన్నారు. ఆ వాలంటీర్లు కూడా సరిగా ఇచ్చేసినట్టు ఏం పెద్దగా లేదు. కొంతమంది వాలంటీర్లు సరిగా చేయటం లేదని కూడా అవస్థ పడుతున్నారు. ఇప్పుడు కొంతవరకు అట్లా పోతూ ఉంది. అంతే ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఇప్పుడు అధికార పక్షం అధికారంలోకి రాగానే చాలా మందికి రేషన్ కార్డులు తొలగించారని చెప్పి. అవును అవును నిజమే. తొలగించే చాలా వరకు తొలగించబడి ఉన్నది. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల నెట్టుకొస్తున్నారు. కరోనా లేదంటే ఒక 6-7 months బిఫోరే పూర్తిగా కార్డులు వాష్అవుట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కరోనా వల్ల కొంచెం నెట్టుండారనమాట. అది అట్లా స్లో అవుట్ అయి ఉండదు. రెండోది పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానివల్ల కూడా పొడిగించే లైన్లో ఉండారు వీళ్ళు. అది కానీ లైన్ అయితే మాత్రం దెబ్బ ఇంకా ఎక్కువ వస్తుంది వైసీపీకి. ఇంకా ఇవ్వలేదు. 25 ఇస్తే ఇంకా లెక్క అనమాట. ఇప్పుడు చెప్తానే ఉండదు. 6-7 months చెప్తానే ఉండదు. ఇంకా ఎవరికి ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత దాని ఆర్డర్స్ కరెక్ట్గా తెలుస్తుంది. అది ఇంకా కొద్ది రోజులు పడుతుంది. బీజేపీకి లైన్ అంటే ఇంకా అది ఇప్పుడు జరిగే పని కదా. ఆంధ్రాల వరకు మాత్రం అది చాలా రోజులు పడుతుంది. ఈసారి ప్రజలే ఉన్న పవన్కి ఛాన్స్ ఇవ్వచ్చా? పవన్కి మన ఆంధ్రాలో కొంచెం తక్కువే.